మీకు అందరికీ నచ్చిన నవలలు కావాలన్నా కథలు కావాలన్నా శ్రీ కథాసుధా ఛానల్ని లైక్ చేయండి. ఫార్చున ఆడియో నవల 10వ ఎపిసోడ్. ఈ నవలని రాసిన వారు శ్రీ రామనేని ఫణీంద్ర గారు. సౌజన్య రాజాచంద్ర పార్కులో కూర్చున్నారు. సౌజన్య అతని వంక చూస్తుంది. మన ఇద్దరి కుటుంబాలకు ఎన్నో తరాల నుంచి సంబంధం ఉంది అని మనం చంద్రనాగూరు వెళ్ళిన తర్వాతే తెలిసింది. అవును, చంద్రనాగూరుకు వెళ్ళడంతో అర్థమవుతుంది. చంద్రనాగు దేవత మా కులదేవత. మరి మీ కుటుంబంలో చంద్రనాగు దేవతను ఎందుకు పూజిస్తారు? ఎన్ని కష్టాలు వచ్చినా మా కుటుంబం ఏ స్థితికి రావడానికి కారణం ఆ చంద్రనాగు దేవతనే. మా కుటుంబంలో ఒక నమ్మకం, మన కులాలు వేరైనప్పుడు మన సంబంధాన్ని మీ వాళ్ళు ఆమోదిస్తారా సౌజన్య? అతని కంఠంలో ఒక అనుమానం. మా వాళ్ళు నిన్ను ఎంతగానో అభిమానిస్తున్నారు, అలాగే మీ వంశస్థుల్ని ఎంతగానో అభిమానిస్తారు. మన ప్రేమను వాళ్ళు కాదనరనే నా నమ్మకం అంది సౌజన్య. రాజాచంద్ర ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె చెయ్యి మృదువుగా సున్నితంగా ఉంది. సౌజన్య అతని కంఠం మార్ధవంగా పలికింది. ఏమిటి రాజా అంది సౌజన్య. మన వివాహానికి ముందు ఏం జరుగుతుందోనని నా 6th సెన్స్కు అనిపిస్తోంది. మొత్తానికి ఏదో బాధాకరమైన సంఘటన జరిగి తీరుతుంది. నువ్వెలా చెప్పగలవు? కేవలం అంతఃప్రేరణ, కొన్ని భావాలకు రీజన్ ఉండదు. అలాంటిదే ఈ భావన. మన ఇద్దరి మధ్య, మన ఇద్దరి కుటుంబాల మధ్య మనం తట్టుకోలేనిది, మనం భరించలేని సంఘటన ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తోంది. మన వాళ్ళు నిన్ను నన్ను విడదీస్తారా రాజా? లేదు లేదు, అలాంటిది కాదు. అతను దీర్ఘ ఆలోచనలో పడ్డాడు. అతని మనసులో ఏదో బలమైన కెరటాలు ఎగిసిపడుతున్నాయి. అతని ముఖమంతా బాధగా తయారైంది. మరి ఎలాంటిది? మా వంశంలో ఫార్చున వజ్రం మరేదో భయోత్పాతాన్ని సృష్టిస్తుందని నా నమ్మకం. అతని నమ్మకం ఆ క్షణాల్లో నిజం కాకపోయినా కొన్ని రోజుల్లో నిజం కాబోతుందని, మళ్ళీ మరొకసారి ఫార్చున తన రక్త దాహాన్ని తీర్చుకోవడానికి రంగాన్ని సిద్ధం చేస్తోందని ఎవ్వరికీ తెలియదు. అది మృత్యు రూపంలో రెండు కుటుంబాలను కబలించడానికి అప్పుడే బయలుదేరిందని ఆ క్షణంలో రాజాచంద్రకు తెలియదు. తెలిసినా అతను కూడా ఏమీ చేయలేడు. రాజాచంద్ర ఇలా ఆలోచిస్తూ ఉండగా అతనికి కేవలం 2 మైళ్ళ దూరంలో హోటల్ రూమ్లో ఉన్న జీవన్ సింగ్ ఒక్కసారి వికృతంగా నవ్వుకున్నాడు. దివ్యచంద్ర, నీ లైఫ్ ఇంతటితో ముగిసిపోతుంది. అతని కళ్ళ ముందు దివ్యచంద్ర మొహం ఫైళ్ళు విసిరికొట్టిన సంఘటన గుర్తుకొచ్చింది. రే దివ్యచంద్ర, నా ఫైల్ పాస్ కాకుండా, నా కాంట్రాక్టు బిల్లులు మూవ్ చేయకుండా నన్ను హెరాస్ చేశావు. అంతకు అంత అనుభవించబోతున్నావు, గుర్తుంచుకో. సరిగ్గా అదే సమయంలో అతని ఆలోచనలను భగ్నం చేస్తూ కాలింగ్ బెల్ మోగింది. కమెన్. మరుక్షణం తలుపు తెరుచుకొని స్టాన్లీ లోపలికి వచ్చాడు. దివ్యచంద్ర ఎక్కడున్నాడు? బాస్, దివ్యచంద్ర ఈవేళ అఫీషియల్ కాన్ఫరెన్స్కు విశాఖపట్నం వెళ్తున్నాడు. 3 రోజుల వరకు రాడు బాస్. ఒక్కసారి సల్ఫ్యూరిక్ ఆమ్లం మీద పోసుకున్న వాడిలాగా గిజగిజలాడిపోయాడు జీవన్ సింగ్. డేవిడ్ అతని రూమ్లో లేడు. ఈవేళ ఉదయం నుంచి అతని రూమ్ దగ్గరే ఉన్న మన ఏజెంటు మెసేజ్ పంపించాడు. డేవిడ్ ఎక్కడికి వెళ్ళాడు? తెలియదు బాస్. యూ ఈడియట్ బాస్, మనకు రిజల్ట్ కేవలం 1 వారం రోజుల్లో చూపించమని చెప్పాడు. వెళ్ళు, వెళ్ళి దివ్యచంద్రను రైల్వే స్టేషన్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకురండి. డేవిడ్ ప్రియురాలు రోజి, ఆమెను కూడా కిడ్నాప్ చేయమని చెప్పాను కదా. అదెంతవరకు వచ్చింది? సమయం కోసం ఎదురు చూస్తున్నాడు జానీ. జానీ ఈవేళ నైట్కు రోజీని సక్సెస్ఫుల్గా కిడ్నాప్ చేస్తాడు అన్నాడు స్టాన్లీ. ఓకే, అయితే నువ్వు వెంట వెళ్ళు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్యచంద్ర విశాఖపట్టణానికి వెళ్ళటానికి వీల్లేదు. సరిగ్గా అదే సమయంలో ఆఫీస్ రూమ్లో పని చేసుకుంటున్న దివ్యచంద్రకు ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తాడు. మిస్టర్ దివ్యచంద్ర, ఆఫీసర్ కంఠస్వరం విని ఎస్ సార్ అన్నాడు. ఈరోజు మనం విశాఖపట్నానికి రైల్లో వెళ్దామనుకున్నాం, రైలు క్యాన్సిల్ చేసి మన కారులో వెళ్తున్నాం అన్నాడు అతను. ఎందుకు సార్? వినయంగా అన్నాడు దివ్యచంద్ర. అన్నవరంలో ఆగి సత్యనారాయణ స్వామిని దర్శించాలని మా ఆవిడ కోరింది, అందుకనే ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేయి. అలాగే సార్, దివ్యచంద్ర ఫోన్ పెట్టేశాడు.
డేవిడ్ చేతిలోని కుంకంబరిన స్క్రూ సిస్టంలో తిరిగింది. దాన్ని గబగబా తిప్పాడు. పైభాగం ఓడివచ్చింది. లోపల ఒక చిన్న రాగిరేకు గుండ్రంగా చుట్టబడి ఉంది. దాన్ని చూడగానే యురేకా అని ఆనందంగా అరిచాడు. తన దగ్గరున్న రాగిరేకు లాంటిదే ఆ రేకు కూడా. దాన్ని తీసుకుని కోట్ జోబులో పెట్టుకున్నాడు. మళ్ళీ దాన్ని గట్టిగా బిగించి రాములమ్మకు ఇచ్చేశాడు. డేవిడ్ మొహన్లో విచిత్రమైన ఆనందం. దొరకదనుకున్నది దొరికినప్పుడు మనిషికి కలిగే ఆనందం అది. రాములమ్మ, ఇక నాకు దానితో పని లేదు. దాన్ని తిరిగి ఎక్కడ నుంచి తీసుకొచ్చావో అక్కడే పెట్టేశాయి. రాములమ్మ దాన్ని మళ్ళీ బొడ్డులో దోపుకుంది. వెంటనే వెనక్కి తిరిగి దివ్యచంద్ర ఇంటి వైపుకు నడవసాగింది. డేవిడ్ ఆనందంగా ఆ రేకును జేబులో వేసుకుని వేగంగా ఇంటి వైపుకు కదిలాడు. సరిగ్గా అప్పుడే రోజీ క్లబ్ నుంచి బయటకు వచ్చింది. ఆమెకు మనసంతా చికాగ్గా ఉంది. ఒక కస్టమర్ అసభ్యంగా ఏదో మాట్లాడాడు. దాంతో ఆమె మనసు వికలమైపోయింది. అలాంటి క్లబ్లలో అలాంటి అవమానాలు సహజమే అని ఆమెకు తెలుసు. కానీ అవసరం, ఆ అవసరానికి ఆమె తల ఒగ్గింది. ఆమె అందంగా లేకపోయినా కామెంట్ చేసేవాళ్ళు కామెంట్ చేస్తూనే ఉంటారు. ఆమె బాధపడుతూనే ఉంటుంది. అదంతా ఒక నిరంతర ఆవేదన. ఆమె బయటికి రాగానే ఒక మారుతి వ్యాన్ నిశ్శబ్దంగా ఆమె వెనుక కదిలింది. ఆమె ఫుట్పాత్ మీద అన్యమనస్కంగా నడిచి వెళ్తోంది. మారుతి కారు వేగంగా వచ్చి ఆమెకు 2 గజాల దూరంలో ఆగింది. మరుక్షణం దాని వెనక డోర్ తెరుచుకుంది. 4 గుండాలు దిగడం, ఆమెను ఒక్కసారిగా పట్టుకుని మారుతిలోకి లాగడం అతి నిశ్శబ్దంగా జరిగిపోయాయి. రోడ్డు మీద ఉన్నవాళ్ళ ఆశ్చర్యంతో ఉండగానే మారుతి వ్యాన్ అక్కడి నుంచి వేగంగా కదిలింది. శక్తిచంద్ర వేగంగా నడుస్తున్నాడు. అప్పుడు అర్ధరాత్రి. రోడ్డు మీద 1½ లారీలు కార్లు వెళుతున్నాయి. శక్తిచంద్ర దగ్గర క్లోరోఫోన్ స్ప్రే బాటిల్ ఉంది. అతని గమ్యం జ్ఞానశర్మ ఇల్లు. దొంగతనం చేసైనా సరే అతని దగ్గరున్న నాగేంద్రుడి విగ్రహాన్ని తీసుకురావాలనేదే అతని ధ్యేయం. జ్ఞానశర్మ ఇంటి లైన్లోకి వెళ్ళాడు. రోడ్డు మీద 1½ వాహనాలు వెళ్తున్నాయి. రోడ్డు వెలుతురు ఆ వీధిలో పడడం లేదు. రోడ్డుకి కుడివైపున ఉంది ఆ వీధి. ఆ వీధి 1½ కుక్కలు తిరుగుతున్నాయి. లైన్ చివరకు వచ్చాడు శక్తిచంద్ర. జ్ఞానశర్మ ఇంటి ముందు ఒక లైట్ స్తంభానికి వెలుగుతోంది. శక్తిచంద్ర కింద పడ్డ రాయి తీసుకుని బలంగా విసిరాడు. భళ్ళుమని శబ్దం చేస్తూ బల్బు పగిలిపోయింది. చీకటి, ఇంటి ముందంతా చీకటి. బల్బు తగిలిన శబ్దానికి ఒక కుక్క బౌమని అరిచింది. దాంతో పాటు మిగిలిన కుక్కలు కూడా అరిచాయి. శక్తిచంద్ర నిశ్శబ్దంగా జ్ఞానశర్మ ఇంటి ప్రహరీ గోడ ఎక్కాడు. మరుక్షణం ప్రహరీ గోడ మీద నుంచి దూకి జ్ఞానశర్మ ఇంట్లో కాలు పెట్టాడు. ఇంటి ముందు ఖాళీ స్థలంలో మొక్కలు పెంచుకుంటున్నాడు జ్ఞానశర్మ. మౌనంగా ఇంటి వెనక వైపుకు వెళ్ళాడు. ఇంటి వెనక వంటగది లోపల నుంచి గడియ వేసి ఉంది. లోపలకు వెళ్ళడం ఎలాగా ఒక్క క్షణం ఆలోచించాడు. మరుక్షణం అతనికి ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఆచరణలో పెట్టేశాడు. వంటగది మీద టక్ టక్ అని శబ్దం చేశాడు. చాలా మెల్లగా వంటగది దగ్గర ఎవరు పడుకుంటారో వాళ్లకు మాత్రమే వినిపించే శబ్దం అది. వంటగది దగ్గర జ్ఞానశర్మ బామ పడుకుని ఉంది. ఆమె చాలా తెలివైనది, హుషారు కలది. ఎప్పుడైతే ఆ శబ్దం వినదో వెంటనే లేచింది. ఆమెకు అనుమానం వచ్చింది. వంటగది తలుపు తడుతుంది ఎవరు? దొంగలా లేక పిల్లలా? ఆమెకు అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని ఒక కర్ర తీసుకుని వంటగదిలోకి వచ్చింది. వంటగది బయట శక్తిచంద్ర టక్ టక్ అని మళ్ళీ కొడుతున్నాడు. జ్ఞానశర్మ బామ్మ మెల్లగా తలుపుకున్న ఇనప గడియ లాగింది. ఇనప గడియ శబ్దం చెయ్యగానే చటుక్కున గోడ పక్కకు నక్కాడు శక్తిచంద్ర. ఆమె తలుపు తీసింది. తలుపు తీసి బయటికి రాగానే ఆమెకు ఎవ్వరూ కనిపించలేదు. ఆమెకు కాస్త రేచీకటి. రాత్రిపూట సరిగ్గా కనిపించవు. ఆమెకు నీడలా కనిపించాడు అతను. ఆమె తనవైపు తిరగడం గమనించి క్లోరోఫామ్ స్ప్రే ఆమె మొహం మీద పడేటట్టు చల్లాడు. చల్లటి తీయని వాసన. మరుక్షణం ఆమె మైకం కమ్మి కింద కూలిపోయింది. ఆమెను పడకుండా పట్టుకుని గుమ్మానికి ఆనించాడు. మెల్లగా ఒక్కో అడుగు వేసుకుంటూ వంటగదిలోకి వెళ్ళాడు. వంటగది దాటిన తర్వాత బెడ్రూమ్ కనిపించింది. ఆ బెడ్రూమ్లో నిద్రపోతున్నాడు జ్ఞానశర్మ దంపతులు. బెడ్రూమ్ పక్కనే ఉన్న పూజగదిలోకి వెళ్ళాడు.
పూజగదిలో పూజ మందిరంలో ఉంది నాగేంద్రుని విగ్రహం. పరీక్షించాడు, దాన్ని తీసుకొని మెల్లగా బయటకు వచ్చాడు. ఆ చీకట్లో తనను ఎవరో అబ్జర్వ్ చేస్తున్న ఫీలింగ్ పట్టించుకోకుండా అడుగు ముందుకు వేశాడు. ఫట్టుమని అతని దవడ పేలిపోయింది. విసురుగా ఓ కాలొచ్చి అతని గడ్డానికి తగిలింది. ధబ్ ధబ్ అని రెండు పంచులు మొహం మీద పడ్డాయి. కళ్ళ ముందు ఒక్కసారి నక్షత్రాలు తిరిగాయి. ఎవరు చీకటిలో తనను అటాక్ చేసింది? ఎవరు? అతనికి అర్థం కాలేదు. ఓ వ్యక్తి ఆ చీకట్లో తన ముందు కదులుతున్నాడని అర్థమైంది. శక్తిచంద్ర వేగంగా చేతిని కదిలించాడు. ఎదురుగా వస్తున్న చేతికి తగిలి బ్లాక్ అయింది. అతని చేతిలో ఉన్న విగ్రహం కిందకి జారిపోయింది. ఆ విగ్రహం కింద పడకముందే గాల్లోనే అందుకున్నాడు ఆ గదిలోని అజ్ఞాత వ్యక్తి. శక్తిచంద్రకు ఏం చెయ్యాలో తోచలేదు. ఈలోగా గదిలో వ్యక్తి లైట్ వేస్తే తాను దొరికిపోతాడు. తన పరువు, తన కుటుంబం పరువు మట్టి కొట్టుకుపోతుంది. మరుక్షణం శక్తిచంద్ర అతి వేగంగా ముందుకు కదిలాడు. కన్ను మూసి తెరిచే లోపల వంటగది గుమ్మం దగ్గరకు వచ్చి పడ్డాడు. అంతే, వెనక ఉన్న వ్యక్తి కాలెత్తి రెండు స్టెప్పులు వేసి ఫ్లయింగ్ కిక్ ఇచ్చాడు. అది ఖచ్చితంగా అతని మెడ కింద భాగంలో పడింది. ఒక్కసారి కట్టె విరిగినట్టు ముందుకు పడిపోయాడు. ఫట్ మని ముందు పళ్ళు వెళ్ళి గడపకు తగిలాయి. ఎవడ్రా నువ్వు అని కింద పడ్డ అతన్ని చొక్కాను పట్టుకుని లేపుతూ అంది, ఇంతవరకు తనను కొట్టింది ఆడదా అని. ఆమె లేపుతూ ఉంటే లేస్తూ జేబులోంచి క్లోరోఫామ్ స్ప్రే తీసి చటుక్కున ఆమె మొహం మీద స్ప్రే చేశాడు. మరుక్షణం అతను చేయబోయేది ఆమెకు అర్థమై తల ఒక పక్కకు వంచి బ్రీతింగ్ స్నాగెట్ చేసి మోచేతితో లాగి అతని డొక్కలో కొట్టింది. అతని చేతిలోని స్ప్రే ఆ దెబ్బకు గింగిరాలు తిరుగుతూ పోయి గోడకు తగిలి బళ్ళు మంది. రిబ్స్కు తగిలిన దెబ్బకు కళ్ళు గిర్రున తిరిగి కింద పడ్డాడు శక్తిచంద్ర. పగిలిన అత్తరు బుడ్డిలాగా ఘుమాయించి కొడుతున్న క్లోరోఫామ్ వాసన పీల్చాడు. మరుక్షణం అతని స్పృహ తప్పింది. కింద కుప్పలా కూలిపోయాడు అతను. డేవిడ్ రూమ్లోకి వెళ్ళగానే డేవిడ్ రూమ్ బయట ఉన్న వ్యక్తి గమనించి వైర్లెస్లో మెసేజ్ ఇచ్చాడు జీవన్ సింగ్కు. బాస్, డేవిడ్ తన రూమ్ దగ్గరకు వచ్చాడు. నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండు, వెంటనే నేను మనుషుల్ని పంపుతాను అన్నాడు జీవన్. డేవిడ్ రూమ్లోకి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. అతనికి ఆనందంగా ఉంది. తన దగ్గర ఒకటి ఉంది, ఆ రేకు ముక్క. దివ్యచంద్ర ఇంట్లో రెండో ముక్క దొరికింది అతనికి. చంద్రనాగు ఆలయంలోని మూడో రాగిరేకు మొత్తం తన దగ్గర మూడున్నాయి. నాలుగోది కూడా చేరితే తన అంత అదృష్టవంతుడు మరెవరూ ఉండడు. ఆ ఆలోచనలో ఉండగానే టీపాయ్ మీద ఉన్న ఒక కాగితం అతని దృష్టి పథానికి వచ్చింది. ఆ కాగితం తాను అక్కడ పెట్టలేదు. ఎవరు పెట్టారు ఆ కాగితాన్ని అని చటుక్కున ఆ కాగితాన్ని తీసుకున్నాడు. రోజీ మా చేతుల్లో ఉంది. రోజీ కావాలని అనుకుంటే నువ్వు మాతో చేతులు కలపాలి, లేకపోతే రోజీ ప్రాణాలు తీసేస్తాం. జే అని ఉంది ఆ ఉత్తరంలో. అతను ఉత్తరం చదవడం పూర్తి కాగానే అతని రూమ్ ముందు ఒక కారు ఆగింది. కారులోంచి నలుగురు గుండాలు దిగారు. వాళ్ళు బలంగా 10 మంది మనుషులనైనా మట్టి కర్పించే అంత గట్టిగా ఉన్నారు. వాళ్లను చూడగానే డేవిడ్కు విపరీతమైన భయం వెన్నులో పుట్టింది. డేవిడ్ రూమ్ తలుపులు తెరుచుకొని లోపలికి ప్రవేశించాడు. ఎవరు, ఎవరు కావాలి అన్నాడు డేవిడ్. అతని కంఠం భయంతో వణికింది. నువ్వే కావాలి, నీ పేరేనా డేవిడ్? అవును, నా పేరే డేవిడ్ అన్నాడు డేవిడ్. అయితే నువ్వు మాతో రావాలి అన్నాడు ఆ నలుగురిలో ఒక వ్యక్తి. ఎందుకు రావాలి? రోజీ కోసం. నువ్వు రాకపోతే రోజీ చచ్చిపోతుంది. రోజీని ఎందుకు తీసుకువెళ్లారు? ఆమెతో మీకేంటి పని? అవేమీ మాకు తెలియదు, మా బాస్ను అడగండి. మీ బాస్ ఎక్కడా? అక్కడికేగా మనం వెళ్ళేది అన్నాడు ఆ నలుగురిలో ఒక వ్యక్తి. బయటికి నడిచాడు డేవిడ్. అతనికి లోపల భయంగానే ఉంది. అయినా ఏం జరుగుతుందో, రోజీని ఎందుకు బంధించారో తెలుసుకోవాలని బయలుదేరాడు. బయటికి రాగానే నలుగురు కారు ఎక్కారు. డేవిడ్ ముందు సీట్లో కూర్చున్నాడు. అతని మనసంతా ఆందోళనగా ఉంది. ఫార్చునా గురించి ఎవరికైనా తెలిసిందా? అతనికి హఠాత్తుగా శక్తిచంద్ర గుర్తుకు వచ్చాడు. కొంపతీసి శక్తిచంద్ర రోజీని అపహరించలేదు కదా, అదే జరిగితే తాను నిజంగా పెద్ద ప్రమాదంలోనే ఉన్నట్టు. ఫార్చునా వజ్రం కోసం తమలాంటి అర్భకులే కాదు, బలవంతులైన కొంతమంది వ్యక్తులు కూడా ఈ రంగంలోకి దిగారు.
తనకు శ్రీధర్కు తెలిసిన ఈ రహస్యం మరొకరికి ఎలా తెలిసింది? అది శక్తిచంద ద్వారా తెలిసిందా లేక దివ్యచంద్ర ద్వారా తెలిసిందా ఎవరి ద్వారా తెలిసిందా అని ఆలోచించసాగాడు అతను. ఇంతలో కారు ఒక బిల్డింగ్ ముందు ఆగింది. కారులో నలుగురు గుండాలు కిందకు దిగారు. డేవిడ్ కూడా కిందకు దిగాడు. అతనికి ఆ ప్రదేశం కొత్తగా కనిపించింది. నగరంలో ఏ పేటలో ఆగిందో కారు అతనికి అర్థం కాలేదు. నలుగురు ముందుకు కదిలారు. వాళ్లతో పాటు లోపలికి వెళ్ళాడు. లోపల ఎన్నో గదులున్నాయి. ప్రతి గది నిశ్శబ్దంగా ఉంది. ఆ గదులన్నీ దాటిన తర్వాత ఒక పెద్ద కారిడార్ కనిపించింది. ఆ కారిడార్ చివర బాల్కనీ ఉంది. ఆ బాల్కనీలో కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నాడు ఒక వ్యక్తి. సౌజన్య చటుక్కున లైట్ వేసింది. ఆ వెలుగులో ఆమెకు కనిపించాడు శక్తిచంద్ర. శక్తిచంద్రను చూడగానే గుర్తుపట్టింది. రాజాచంద్ర బాబాయ్. అతనిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? చేతిలో ఉన్న నాగేంద్రుడి విగ్రహం పక్కన పెట్టి ముక్కు దగ్గర వేలు పెట్టింది. ఊపిరి తీసుకుంటున్నాడు. వెంటనే బయటకు నడిచింది. గుమ్మం దగ్గర మత్తులో ఉంది బామ్మ. బామ్మ బామ్మ అని భుజాలు పట్టుకుని కుదిపింది. ఆమెకు మెలకు రాలేదు. వంటగదిలోకి వెళ్ళి ఒక గ్లాసు నీళ్లు తెచ్చి మొహాన కొట్టింది. ఆవిడకు మెలకు వచ్చింది. మెల్లగా కళ్ళు విప్పింది. బామ్మ బామ్మ అంది గట్టిగా. ఏమిటే, ఏం జరిగింది అని కళ్ళు మూసుకుని లేచింది. ఈ హడావిడికి ఇంట్లో వాళ్ళంతా మేల్కొన్నారు. జ్ఞానశర్మ హడావిడిగా లేచి వచ్చాడు. అతని వెనక అనసూయమ్మ వంటగదిలోకి స్పృహ తప్పి ఉన్న శక్తిచంద్ర శరీరం చూడగానే ఆయనకు ఏం జరిగిందో అర్థం కాలేదు. బామ్మ మన ఇంట్లో దొంగపడ్డాడు బామ్మ. బామ్మకు వెంటనే గుర్తుకు వచ్చింది. తను తలుపు తీయడం, ముఖాన జల్లుగా ఏదో కొట్టడం అన్నీ గుర్తుకొచ్చాయి. అవునే, ఎవడో దొంగవేధవ నా ముఖాన ఏదో కొట్టాడు, నాకు స్పృహ తప్పింది. అమ్మా సౌజన్య, నీకేం కాలేదు కదా అడిగాడు జ్ఞానశర్మ. లేదు నాన్న, నా కరాటేతో వాణ్ణి ఒక ఆట ఆడించేశాను. నా మీద క్లోరోఫామ్ చల్లబోయాడు. రిప్స్లో కొట్టేసరికి కుప్పలా కూలిపోయాడు. అనసూయమ్మ ఆశ్చర్యంగా నోరు తెరిచింది. తన కూతురు నిజంగా ఓ దొంగను కొట్టిందా? నిజంగా నువ్వే కొట్టావా? నేనే కొట్టాను బామ్మ. అమ్మ చూడు, నమ్మడం లేదు అంది. అది నా ముని మనవరాలే ఝాన్సీ లక్ష్మి రాణి రుద్రమ అంశలో పుట్టింది అంది. అది కొట్టకపోతే నువ్వు కొడతావా అంది. చూసావా బామ్మ, అప్పుడే నేను కరాటే నేర్చుకుంటానంటే వద్దన్నావు. చూడు, ఈవేళ కరాటే నేర్చుకోబట్టి మన ఇంట్లో పడ్డ దొంగను కొట్టగలిగాను అంది సౌజన్య. సౌజన్య వంక విప్పారిన నయనాలతో చూశాడు జ్ఞానశర్మ. ఏదో గుర్తుకు వచ్చినట్టు గబగబా వంటగదిలోకి వెళ్ళి నాగేంద్రుడి విగ్రహం తీసుకుని, డాడీ ఈ విగ్రహాన్ని తీసుకుని వెళ్తుంటే నేను అటాక్ చేశాను. డబ్బులు నగలు తీసుకోకుండా కేవలం ఈ విగ్రహం ఎందుకు తీసుకెళ్తున్నాడు డాడీ ఆ దొంగ అంది. జ్ఞానశర్మ ఆ విగ్రహం తీసుకున్నాడు. ఉదయం శక్తిచంద్ర వచ్చి రాగిరేకు గురించి అడిగిన విషయం గుర్తుకొచ్చింది. కేవలం రాగిరేకు కోసం వచ్చాడా? అంటే ఫార్చున వజ్రం కోసం ఈ విగ్రహం దొంగిలించాడన్నమాట. ఆయనకు కోపం వచ్చింది. విపరీతమైన కోపం అది. కానీ శక్తిచంద్ర తమ పూర్వీకులు ఉద్యోగం చేసిన వంశానికి చెందినవాడు. ఆయన్ని ఏం చేయాలి? పోలీసులకు అప్పచెప్పాలా లేక దివ్యచంద్రకు తెలియచేయాలా? ఒక్క క్షణం దీర్ఘంగా ఆలోచించాడు. డాడీ, ఆయన దివ్యచంద్ర గారి తమ్ముడు కదూ? అవును సౌజన్య అన్నాడు జ్ఞానచంద్ర. అయితే మీరు వెంటనే దివ్యచంద్రకు ఈ విషయం తెలియపరచండి. పోలీసులకు అప్పగిస్తే వాళ్ల వంశం పరువు దిగజారిపోతుంది. తను తీవ్రంగా ఆలోచిస్తున్న సమస్యకు చిటికలో పరిష్కారం చెప్పిన కూతురు వంక అభిమానంగా చూశాడు. అలాగేనమ్మా అన్నాడు జ్ఞానశర్మ. డేవిడ్ లోపలికి రాగానే వెనక్కి తిరిగాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి జీవన్ సింగ్. నన్ను ఎందుకు పిలిచారు అడిగాడు డేవిడ్. నీ దగ్గర ఫార్చునాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దానికోసం. ఫార్చునానా, అదేమిటి అన్నాడు ఆశ్చర్యాన్ని నటిస్తూ. ఫార్చునా అంటే ఏంటో కూడా తెలియదా? తెలియదు. జీవన్ సింగ్ దగ్గరకు వచ్చి ఈడ్చి డేవిడ్ మొహం మీద కొట్టాడు. డేవిడ్కు విపరీతమైన కోపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకున్నాడు. తాను కోపంతో ఏం మాట్లాడినా తన రోజీని ప్రాణాలతో ఉంచరు. ఫార్చునా అంటే ఒక అద్భుతమైన వజ్రం. దివ్యచంద్ర దగ్గర, నీ దగ్గర ఆ ఫార్చునా గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. నా దగ్గర లేదు. ఆ ఫార్చునా వజ్రం ఏమిటో కూడా నాకు తెలియదు.
నీకు ఎలా తెలియదో, నువ్వు ఏ విధంగా నిజం చెప్తావో మాకు తెలుసు అని చప్పట్లు కొట్టాడు. ఇద్దరు దృఢకాయలు అతని దగ్గరగా వచ్చారు. రోజీని తీసుకురండి అన్నాడు. మరుక్షణం వాళ్ళు లోపలికి వెళ్ళారు. డేవిడ్కు ధైర్యం దిగజారిపోయింది. రోజీని తీసుకువచ్చి ఏం చేస్తారు వాళ్ళు? రోజీని చూపించి బెదిరిస్తారా? ఫార్చునా వజ్రం ప్లాన్ ఇమ్మని ఇంతలో లోపలికి వెళ్ళిన వాళ్ళు రోజీని తీసుకొచ్చారు. రోజీ ఏడ్చి ఏడ్చి మొహం ఉబ్బి ఉంది. ఆమె డేవిడ్ను చూడగానే ధైర్యం తెచ్చుకుంది. డేవిడ్, వాళ్ళు నన్ను బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చారు. డేవిడ్, ప్లీజ్ సైలెన్స్. జీవన్ సింగ్ కంఠం గంభీరంగా పలికింది. రోజీ జీవన్ సింగ్ వైపు చూసింది. చూడు డేవిడ్, ఇప్పటికైనా నిజం చెప్పు, లేకపోతే మా వాళ్ళు నీ రోజీని నీ కళ్ళ ముందుగానే రేప్ చేస్తారు. యూ రాస్కల్స్! డేవిడ్ మొహం ఆవేశంతో ఎర్రబడింది. నువ్వెంత ఆవేశపడ్డా నిజం చెప్పకపోతే జరిగేది అదే. రోజీ ఏడుస్తూ అతని వంక చూసింది. రోజీ చూపు అతని మనసును చలింపచేసింది. ఎవరు వాళ్ళు? రోజీని చూపించి తననెందుకు భయపడుతున్నారు? చెప్పు డేవిడ్, నిజమేమిటో తాపీగా అన్నాడు జీవన్. నాకు తెలియదు, సీరియస్గా స్థిరంగా అన్నాడు డేవిడ్. రాయ్, ఇంకా చూస్తారేమిట్రా, దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మరుక్షణం ఇద్దరు దృఢకాయలు రోజీ వంక కాంక్షగా చూశారు. అక్కడ మానవతకు స్థానం లేదు. దృఢకాయలు తన వైపు రావడం చూసిందో వెనక్కి తిరిగి పరిగెత్తింది రోజీ. కారిడార్ చివర నిలబడి ఉన్నాడు మరొక ఇద్దరు. వాళ్ళిద్దరిని చూడగానే చటుక్కున వెనక్కి తిరిగింది రోజీ. మదించిన ఎనుబోతుల్లా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గరకు రాగానే పెద్దగా అరిచింది రోజీ. డేవిడ్, ఆ నిజం చెప్పాయి, చెప్పే డేవిడ్. డేవిడ్ రక్తం ఉడికిపోతోంది. నిస్సహాయంగా ఆ దృశ్యాన్ని చూడసాగాడు. అతని కళ్ళ ముందు అతడి తండ్రి రాబర్ట్ ఫార్చునా సాధించడమేరా నా జీవితాశయం అని, మరొక పక్క రక్షించు డేవిడ్ అని దయనీయంగా అరుస్తున్న రోజీ. ధనమా హృదయమా, ఏదో నీ మార్గం. ధనం కోసమైతే నీ ప్రియురాల్ని మర్చిపో, హృదయం కోసమైతే ఫార్చునాను మర్చిపో అని. సరిగ్గా అదే సమయంలో రోజీ మీద పడ్డారు వాళ్ళు. డేవిడ్ ఒక్కసారి గజగజలాడిపోయాడు. ఆ దృఢకాయుడు రోజీని ఒడిసి పట్టుకుని అందరి మధ్యలోకి వచ్చాడు. విసురుగా ఆమెను కిందకు పారేశారు. డేవిడ్, ప్లీజ్ నిజం చెప్పు డేవిడ్. దయనీయంగా ఏడుస్తోంది రోజీ. మరేం ఆలోచించలేదు. అతి వేగంగా మోకాలు మడిచి వాడి కడుపులో అతి బలంగా కొట్టి కొదమసింహంలా ముందుకు దూకాడు డేవిడ్. జీవన్ సింగ్ అప్రతిభుడై చూశాడు. సెంట్రీ గన్ను ఎక్కువ పెట్టబోతుండగా నిలబడ్డ సెంట్రీ దగ్గరకు ఒక మిసైల్లా దూసుకువెళ్ళి తలలో కుమ్మాడు. ఒక బండరాయి ఢీకొన్న వ్యక్తిలా కింద కూలిపోయాడు వాడు. వెంటనే అతని చేతిలో ఉన్న రైఫిల్ లాక్కున్నాడు. సరిగ్గా అదే సమయంలో జీవన్ సింగ్ అలర్ట్ అయ్యాడు. చటుక్కున రివాల్వర్ తీసి రోజీకి గురిపెట్టాడు. మిస్టర్ డేవిడ్, నువ్వే మాత్రం కదిలినా రోజీ తల రెండు ముక్కలు అయిపోతుంది. టేక్ కేర్ అన్నాడు. ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు డేవిడ్. ఆ ఒక్క క్షణం చాలు. పక్కనే ఉన్న దృఢకాయుడు అతన్ని కూడా ఒడిసి పట్టుకున్నాడు. బాస్, వాణ్ణి కాల్ చేయమంటారా? వద్దు, వీణ్ణి కాల్ చేస్తే కొన్ని కోట్ల రూపాయల రహస్యం సర్వనాశనం అయిపోతుంది. వీడి ప్రియురాల్ని నగ్నంగా తయారు చేయండి అన్నాడు వికృతంగా నవ్వుతూ. ఒక్కసారి ఆమె మీదకి దూకారు అక్కడున్న దృఢకాయలు. ఆ దృశ్యం చూసి డేవిడ్ పెనుకేక పెట్టాడు. ఫార్చున ఆడియో నవల 10వ ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో డేవిడ్ ఫార్చునా గురించిన రహస్యాన్ని జీవన్ సింగ్కి చెప్పేస్తారా? దివ్యచంద్ర శక్తిచంద్ర ఎలా చేసినందుకు అతడికి ఏ విధమైన శిక్షని విధిస్తాడు? ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా మీరు ఎదురు చూడండి. ఆడియో నవల అన్నయ్య ఓపెన్ చేయగానే ఒక లైక్ ఇవ్వండి. ఆఖరిదాకా ఎపిసోడ్ని చూడండి. మీ అమూల్యమైన సలహాలని అభిప్రాయాల్ని నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వాటికి నేను తప్పకుండా సమాధానం ఇస్తాను, ఆచరించడానికి కూడా ప్రయత్నిస్తాను. విన్నందుకు ధన్యవాదాలు.